అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించారు. ధర్మవరం 20వ వార్డులో కృష్ణమూర్తి ఆదర్శ సేవా సంఘం ఫౌండర్ మరియు మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోడీ గారు ఎందుకు పెట్టారంటే ప్రతి వీధిలోను స్వచ్ఛంగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా ఉండాలని మహాత్మా గాంధీ గారు పెట్టిన దాన్ని మన మోడీ గారు అనుసరిస్తూ మనకు కూడా సూచన ఇచ్చినారు. ప్రతి ఇంటికి ప్రతి వీధికి స్వచ్ఛంగా ఉండండి. మన పిఆర్టీలో మేము అది ఆదర్శంగా తీసుకొని మా ఆదర్శ సేవా సంస్థ ద్వారా ఈ యొక్క ప్రదేశాన్ని మేము ఈ మున్సిపల్ అధికారులకి మేము వాళ్ళ అధికారులతో మేము అడిగి సార్ ఈ ప్లేస్ మేము పరిశుద్ధం చేస్తాం దీన్ని మేము నీట్గా పెడతామంటే అధికారులు మాకు మళ్ళీ స్థలం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. మేము ఇచ్చిన స్థలాన్ని వినియోగించుకుంటూ పచ్చని చెట్లు నాటాము మేము. ఈ చెట్టు వల్ల ప్రకృతికి మంచి గాలి వెలుతురు రావాలని మా ఆశ. మేము అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు మేము ప్రతి ఊరికి చేస్తున్నాం. ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డే కానీ నిర్వహిస్తున్నాం. ప్రజలందరినీ మమేకం చేసి మేము స్వచ్ఛ భారత్ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. ప్లాస్టిక్ వాడతారని చెప్పేసి మామూలు గన్నీ బ్యాగ్స్ కూడా మేము ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మన సెక్రటరీ గారి ద్వారా మేము ఎరువు కూడా తయారు చేయించాము. ఇక్కడ దాన్ని కంపోస్ట్ ఎరువు కూడా మన సెక్రటరీ వాళ్ళ బ్యాచ్ ద్వారా చేయించాము. మా వరకు మేము కృషి చేస్తున్నాము. ప్రతి మీటింగ్లోనూ ప్రజలు వినవిస్తున్నాం. మన మున్సిపాలిటీ వారు ఎంతో అందంగా తీసుకుంటున్నారు. మన ధర్మవరాన్ని మరింత అందంగా తీసుకుంటారంటే మన వంతు కృషి చాలా అవసరమని మేము కృషిసారి చెప్తానే ఉన్నాము. ఇంకా గతంలో కంటే నేను చాలా పరిశీలించామంటే చెత్త అనేది ఎక్కడ కనపడకుండా ఎల్లారిదైనా 5 గంటల నుంచే వెహికల్స్ తిరుగుతాడు ఇది కళ్ళారు చూసాను. ఎందుకంటే పాలు పోతాయి 5 గంటలకు. 5 గంటలకే మన వర్కర్స్ పాపము సంచి తీసుకొని బండి తీసుకొని తిరుగుతూనే ఉంటారు. వీధి శుభ్రం చేస్తున్నారు. చాలా సంతోషమైంది నాకు. ఎందుకంటే మన ఊరిని అద్దంలాగా తీసింది. మన కమిషనర్ గారికి ఇక క్రెడిట్ అందుతుంది. ఎందుకంటే మన ప్రతిదీ గమనిస్తున్నాం మేము. మా వీధి శుభ్రంగా ఉండాలని మేము గమనిస్తున్నాం. అయితే ప్రజలు కూడా సహకరించాలా. తడి చెత్తను పడి చెత్తను వేరు వేరు చేసి చేస్తే దానివల్ల ఉపయోగాలు ఎన్ని ఉంటాయని మన కవి మన సార్ సాటిస్ఫాక్షన్ కూడా చెప్తారు కదా. మన తడి చదువు పెట్టి కలపకుండా డిబేట్ చేసిన దానివల్ల చాలా ఉపయోగం ఉంది. దాంతో అది తెలియదు ప్రజలందరికీ అవగాహన వచ్చింది. పాంప్లెట్ రూపంలో పంచిన దానికి మాకు అవగాహన వస్తుంది. మేము కూడా ఈ పాంప్లెట్లు మేము కొట్టించి సొంతంగా కలిపి కొట్టించి మేము కూడా ప్రజలకు అందజేస్తాము. మా వంతు మేము కృషి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా సార్. సభాముఖంగా